హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేయండి, మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి: హాయ్ సార్, ఐ హ్యావ్ వన్ డౌట్. హెయిర్ రీగ్రోత్ అవ్వడం అనేది ఫ్యాక్ట్ ఆర్ మిత్? ప్లీజ్ టెల్ మీ. ఇలాంటి డౌట్స్ రావడం సహజమే, ఎందుకంటే మెడికేషన్స్ అనేటువంటివి వాడతారు, వాడిన 1 or 2 months వరకు జుట్టే పెరగదు. నిజంగా పెరుగుతుందా లేకపోతే ఊరికి పెరుగుతుందని అంటూ ఉంటారా అనేది నమ్మడం కష్టమైపోతుంది. బట్ హెయిర్ అనేటువంటిది ఏదైతే మన తల మీద ఉంటుందో లేదా బాడీ మీద ఉంటుందో, ఇది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది లాస్ అయినా కూడా. కానీ దాని షేప్, దాని సైజు అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే బట్టతల వస్తుంటుందో వాళ్ళకు కూడా జుట్టు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే దాని సైజ్ అంటే లెంత్ చాలా వరకు తగ్గిపోతుంది, అండ్ దాని థిక్నెస్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అంతేగాని హెయిర్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మరి మెడిసిన్స్ వాడితే హెయిర్ పెరుగుతాయంటే, యా మెడిసిన్స్ వాడినప్పుడు కూడా హెయిర్ పెరుగుతాయి, ఒక మోస్తరుగా పెరుగుతాయి, మళ్ళీ లాస్ అయిపోతాయి. మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే పెరుగుతాయంటే, ఎస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కూడా హెయిర్ పెరుగుతాయి, అవి అలాగే లెంత్ కూడా వస్తాయి, థిక్నెస్ కూడా వస్తాయి. సో హెయిర్ పెరగడము అనేటువంటిది మిత్ కాదు, అదొక ఫ్యాక్ట్.